అసోసియేషన్. Yes. సుమా గారు సభ కలకలలాడుతుందండి. కలకలలాడుతుంది. దీని మధ్యలో ఏమంటంటే పిల్లలు మిస్ అవడం కాదు, తల్లిదండ్రులు మిస్ అవుతున్నారంట. కాస్త మీరు తప్పిపోకుండా చూడరా ప్లీజ్. ఈ తల్లిదండ్రులు ఉన్నారే, వీళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. అదిగే దానన్న పద్మిని, పద్మిని వాళ్ళ మమ్మీ డాడీ మిస్సింగ్ అంటే ఇక్కడో పద్మిని, పద్మిని ఉప్పలపాటి గారు. మీ అమ్మ పేరు పద్మినియా, నీ పేరు పద్మినియా? What's your mother's name? Sure, name is Padmini. అక్కడే నిలబడి ఉండండి, మీ పాపను అటు పంపిస్తున్నాం మేము. జాగ్రత్త, ఇంకోసారి తప్పిపోకండి మీరు ప్లీజ్, దయచేసి. ఓకే బా, ఒక మంచి పని చేసాం అక్క. అసలు ఇవాళ మనం ఒక మంచి పని చేసాం. రోజుకు కనీసం ఒక మంచి పని అయినా చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారని ఎవరో చెప్పారు. ఎక్కడికి బయలుదేరారు మీరు? ఏంటంటే నేను ఇంకో రెండు మూడు మంచి పనులు చేయాలి, అందుకనే నేను ఒకసారి కిందకి వెళ్ళేసి వస్తాను. ఏంటి అన్నదానం చేస్తున్నారా? ఏంటి ఉన్నదానం? కాదు, ఉన్నదానం చేస్తున్నాను నేను. ఉన్నదానం అంటే నా దగ్గర ఉండేదాన్ని దానం చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఎవరి దగ్గర పోతున్నారు మీరు? ఇంకెవరి దగ్గరికి? మాడవాళ్ళ దగ్గరికి. అసలు వాళ్ళల్లో ఉండే టాలెంట్ బయటకు తీస్తాను చూడు నేను ఇప్పుడు. పక్కల్లో ఉండేటువంటి, అమెరికాలో ఉండేటువంటి హిడెన్ టాలెంట్ బయటకు వస్తుంది చూడు ఇప్పుడు. ఎక్కడ ఎక్కడ అమెరికాలో ఉండేటువంటి హిడెన్ టాలెంట్ ఎక్కడ ఉన్నా సరే మేము వెతికి పట్టేస్తాం. ఇదిగో చూడు, కళకళలాడుతూ హిడెన్ టాలెంట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ హిడెన్ టాలెంట్ నేను ఇప్పుడు వెలికి తీస్తాను, వీళ్ళతో నేను టంగ్ ట్విస్టర్ చెప్పిస్తాను. ఇంపాసిబుల్. మీ పేరు? మీ పేరేంటి? చాలా వింతగా ఉంది ఇందాక, చెప్పండి మళ్ళీ. కల్పన. కల్పన గారు చూడు రవి, మా ఆడవాళ్ళ సత్తా ఏమిటో ఇప్పుడు ప్రూవ్ చేస్తాము. పుత్రరత్నం తస్కస్కం బొట్లు చెప్పండి. ఏం చెప్పాలండి? పొద్దున గీత పులిహార, రాత్రి దద్దోజనం చెప్పండి. అది బాగుంటది. ఇట్లాంటివి చెప్తారు వీళ్ళు. మగవాళ్ళని గడగడలాడిస్తూ ఉంటారు తెలుసా? ఇక్కడ మేము గడగడలాడుతుంటాం కాబట్టి. ఒక్క నిమిషం వస్తున్నాను. ఇదిగో ఇటు వెళ్తారు, మీరు చెప్తారు కదా. ఈవిడైతే చికెన్ బిర్యానీ అంటారు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు అడగండి. అమ్మగారు భోజనాలు ఇక్కడ పెడతారు, అడగండి. చెప్పారండి. మీ మగవాళ్ళతో చెప్పించు. అయితే మగవాళ్ళతో ఇగో జూనియర్ బాలయ్య బాబులా ఉన్నారు, ఈయన చెప్తారు చూడండి సార్. ఒక్కసారి నిల్చోండి సార్. మన అది మగవాళ్ళు అంటే ఏయ్, అది సార్. ఒక్కసారి బాలయ్య బాబులాగా తొడగొట్టండి సార్. రాదు ఈదు అనకండి. ఒక్కసారి చిన్న తొడగొట్టనప్పుడు ఎలా కొడతారు చూడండి. మనం ఆడవాళ్ళకి సవాల్ ఇస్తున్నాం. రెడీ, 1 2 3. ఏయ్, ఏది? అది మాకు సౌండ్ వినబడల. మైక్ పెట్టలేదు నేను, ఆగండి. రెడీ, 1 2 3. చూసారా, ఈయన ఇక్కడ బాగా తింటున్నట్టున్నారు, బాగా తొడవించారు. అది ఓకే. వెయిట్, మా ఆడవాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఇదిగో చెప్తారు చూడు. నల్ల లారీ చెప్పండి. ఫస్ట్ చెప్దా? ఓకే, అదే చెప్పండి. విశ్వశ్రేణుడి పుత్రరత్నం తస్కత్వం తస్వం బొట్లు. చూసావా, చెప్పేశారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఆవిడ చెప్పలేదండి, ఆవిడ బొట్లు పెట్టారు. అది అది ఇప్పుడు మా సైడ్ వాళ్ళు తొడగొట్టడమే కాదు, డైలాగ్ కూడా చెప్తారు. ఈయన కాదు, ఇంకొక ఆయనతో పట్టించు. మేము ఈయనకే ప్రిపేర్ చేసాం. అవునా? మీరు ఇలా మార్చద్దు. నో, అయితే మేము మారుస్తున్నాం. వెనకాల మూడో వరుసలో కూర్చున్నటువంటి నాలుగో ఆయనతో చెప్పించు. నాలుగో ఆయన సీట్ ఖాళీ ఉంది, మూడో ఆయనతో చెప్పిస్తా. ఆ మూడున్నర ఆయనతో చెప్పించు. యా జెంట్స్, ఐఎమ్ ఫర్ జెంట్స్. ఎస్ సార్, మీరు నన్ను చూస్తే నేను లేపుతానని మీరు డౌట్ లో ఉన్నారు. తెలుగునే యాతి, హిందీమే బోల్దేంగి హమ్కో, హిందీ యాతి. సార్ మీకు తెలుగు వస్తుంది కదా? రైట్ సార్. నాన్న పందులు నిల్చోండి సార్. ఏం కాదు, మీరు కూడా మీకు పెళ్ళైంది కదా. చెప్పించు డైలాగ్ తొందరగా చెప్పించు. రెడీ 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 సార్. మీకు తెలుగు తెలుగు వస్తుంది కదా? నీ తెలుగు రాదులే ఆయనకి. రైట్ సార్. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అది పౌరుషంతో చెప్పాలి సార్. ఓకేనా? కొంచెం ఫేస్ లా స్మైల్ తీసేయండి. ఆయన సింహం అంటేనే భయం వేస్తున్నట్టుంది. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. లేదు లేదు, ఆయన పందులు ముందు గుంపుగా రాలే. ఎందుకు? మేము ఉన్నాం కదా. ఆయన సైలెంట్ గా మెల్లిమెల్లిగా ఒక్కొక్క గుంపుని తీసుకొచ్చాడు. ఆయన మీకు తెలిసిన ఆయన ఎవరు వెనకాల ఉన్నారు? ఎవరు అది? అగో మీరు చెప్తారండి. నమస్కారం. ఓకే ఓకే. సో రవి, ఇందులో జరిగింది ఏంటంటే, ఏం జరిగింది? మా ఆడవాళ్ళే గెలిచారు. లేదు, మా మగవాళ్ళం ఆడవాళ్ళని ఎప్పటి నుంచో గెలిపిస్తున్నాము. మీరు మీరు గెలిపించడం ఏంటి? నీకు దమ్ముంటే ఈయనతో నా తెలుగు డైలాగ్ చెప్పి. ఈయనతో చెప్పించిన తెలుగు డైలాగ్ ఫర్ అస్. కెన్ యూ ప్లీజ్ టెల్ డైలాగ్? డైలాగ్ ప్లీజ్. ఓకే, యు నో బాలయ్య బాబు? వద్దు రండి, కొడతారు రండి. ఏయ్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఏమన్నారు? దేర్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఉమెన్. ఎందుకంటే, అండ్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్
హౌ దిస్ హ్యాపెండ్ అనుకునే మగాడు ఉన్నాడంట. హౌ డస్ దిస్ హ్యాపెన్? యా.